ట్వంటీత్ సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడారు అని అంటే దట్ ఈజ్ ఓన్లీ ద డైరెక్టర్ ఆఫ్ నాగాశ్వన్. బీభత్సంగా వాడారా అని నేను అనుకున్నా అమితాబ్ బచ్చన్ ఎందుకు ఉన్నాడు అని. బట్ రాంగ్, నేను సినిమా చూసిన తర్వాత నాకు రాంగ్ అనిపించింది. ఐఆమ్ ద రాంగ్, ఐ వాజ్ రాంగ్ రైట్ నౌ. ద డైరెక్టర్ వాజ్ వెరీ గుడ్. అసలు ఏం బ్రో సినిమా అంటావా బ్రో? ప్రభాస్ లుక్ పక్కన పెట్టేస్తే నాకు తెలిసి మళ్ళీ సెకండ్ పార్ట్ టూ ఉంది. జస్ట్ వన్ డ్రాప్ ఆఫ్ సిరం ఎంటైర్ సినిమాని చేంజ్ చేసి పాడేసింది. నా ఇందాక అడిగారు ఎన్ని కోట్లు అన్ని కోట్లు అని చెప్పేసి. ఆ మధ్య ఒక అతను చెప్పాడు సినిమాలు ఇన్ని కోట్లు వస్తాయని చెప్పేసి. నేను కూడా చెప్పేసిన సినిమా ఒక 1500 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి. సినిమా 100 రూపాయలు నేను చెప్పింది 99% అబద్ధం అయితే 101% సినిమా హిట్. అర్థమైందా? ఇది మన ఆర్జీవి డైలాగ్. ఒక్కటే మాట చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ పక్కకు పెడితే రాజమౌళి అమ్మ మొగుడు వచ్చిండు అన్న డైరెక్టర్ నాగాశ్వన్. ఇప్పటివరకు రాజమౌళికి బీట్ చేసే మొగుడు లేడనుకున్న వ్యక్తి గూస్ బంప్స్. ఒక్కొక్క సీన్ గ్రాఫిక్స్ ఎలా ఉంటా తెలుసా? చూస్తే 3D లో చూడండి అబ్బా. కురుక్షేత్రం మనం చూడకపోవచ్చు కానీ దగ్గరుండి చూపించినట్టుంది. కొన్ని ఫైట్స్ అలా లెవెల్ ఉందన్న. ఫస్ట్ ఆఫ్ కొద్దిగా బోర్, నేను కాదని అంటలేదు, కొద్దిగా ఫస్ట్ ఆఫ్ బోర్. సెకండ్ ఆఫ్ అన్నా నాకైతే మైండ్ నాకు ఏం అర్థమైతే లేదన్న, అంత బాగుందన్న. ఒక్కటే మాట చెప్పాలా, గ్రాఫిక్స్ ఆదిపురుష్ డైరెక్టర్ గారు కనిపిస్తే ఈయన కొట్టుకుంటే తీసుకోపోతారబ్బా. వాణి 600 కోట్లు పెట్టిన ఈ సినిమా ప్రాజెక్ట్కి ఎట్లుంది, ఆదిపురుష్ ఎట్లుందో చూడండి. గ్రాఫిక్స్ ఒక్కొక్క గ్రాఫిక్స్ అన్న నాకైతే మైండ్ అన్న మైండ్ పోతలేనా, ఇంకా మైండ్లోకే పోతలే. కురుక్షేత్రం దగ్గర నుంచి చూసినట్టుందన్నా, ఆ యుద్ధమైనా ఆ గుర్రాలైనా శ్రీకృష్ణుడైనా ఎక్కడ పేరు పెట్టడం లేదన్న. ప్రాజెక్ట్కేనే సీక్వెల్ కలికి సీక్వెల్ కోసం వెయిటింగ్ అన్న, ఈగల్గా వెయిటింగ్. ఏ ఒక్క ప్రేక్షకుడు ఊహించలేనంత రేంజ్లో ఉందన్న. ఏదో డైరెక్టర్ ఊహించలేని విధంగా ఉంటుందంటే ఏదో అనుకున్నామన్న. అసలు ఫ్యూజులు పగిలిపోయినాయంటే అర్థం చేసుకోండి అన్న. ఇది ఇది అన్బిలీవబుల్, అన్ఇమాజినబుల్, స్పెక్టాక్యులర్ విజువల్ వండర్ అన్న. ఇప్పటి వరకు ఇండియన్ ట్రెండ్ సెట్టర్ మూవీ అని మాటలు మాట్లాడుకునే వాళ్ళము, ఇప్పుడు వరల్డ్ బాక్స్ ఆఫీస్ ట్రెండ్ సెట్టర్ మూవీ అని చెప్పుకునే రోజులు వచ్చాయన్న. అన్న రాజమౌళి వచ్చినప్పుడు అసలు బాగా ఏ విధంగా ఉందంటే అసలు బైరవా బుజ్జితో వస్తే రాజమౌళి ఇంకో వెహికల్లో వచ్చి అసలు నాకు ఒక 5 సంవత్సరాలు నువ్వు కావాలి అంటే మన బైరవా పారిపోయే సీన్ ఉంటుందన్న. అసలు కామెడీ మామూలుగా ఉండదు. అసలు ఎవరైనా ఎలివేషన్స్తో చంపుతారు, లేకపోతే థ్రిల్లింగ్తో చంపుతారు, వీళ్ళేందన్న సర్ప్రైజులతో చంపారు. అసలు నాగాశ్వన్ ఇన్ని సర్ప్రైజులా? ఇన్ని సర్ప్రైజులు ఊహించలేము. ఫస్ట్ సర్ప్రైజింగ్ ఇచ్చేది ఆర్జీవ్ అన్న. ఆర్జీవి రాగానే అసలు పగలబడినవేమన్న. అసలు ఎన్నో సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. అసలు పవర్ఫుల్ రోల్ విజయ్ దేవరకొండ ఇచ్చాడన్న. పవర్ఫుల్ స్ట్రాంగ్ మహాభారతం సినిమాని మనం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్తో ఎలా చూస్తాం.